జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజును నెల్లూరు జిల్లా మరిపాడు మండల కేంద్రంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ ప్రసన్న ఆంజనేయ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శాఖపురం సురేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నాయకులు కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాడుపూరు చంద్రబాబు నాయుడు, పుల్లయ్య నాయుడు, గంగినేని హర్ష, ఈశ్వర్రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి 74వ పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా ఇక్కడ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కొంటా ఉంది. మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మళ్ళీ మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావాల్సిందిగా మనందరం గట్టిగా కృషి చేసి 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, మరియు చంద్రబాబు నాయుడు గారు మరిన్ని పుట్టినరోజులు ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, మండల పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, తెలుగుదేశం అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే, మంత్రిగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే, ఉదయగిరి నియోజకవర్గం.